తరణిస్తాడా? ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని, ఇంకో పక్కన బీజేపీగా బీజేపీని ఎందుకు నీ తంటాలు పెడుతున్నావు? నీకు గ్యారంటీ లేదు కాబట్టి. గ్యారంటీ లేని మనిషి వచ్చి నేను గ్యారంటీ ఇస్తానని జనం ఎందుకు నమ్ముతారు? పైగా ఈ మధ్య నిన్న చూసా, ఇప్పుడు రజనీకాంత్ డైలాగ్ ఏదో కొట్టాడు అక్కడ. ఈయన ఉత్సాహం ఎక్కువైపోయింది. రజనీకాంత్ డైలాగులు ఏ చెప్తున్నాడు ఇప్పుడు? ఎవరు చెప్పుంటారు ఇలా మెత్త మెత్తగా మాట్లాడుకు, కొంచెం ఆ సినిమా డైలాగులు సినిమా స్టైల్ అన్స్టాపబుల్ అంట. ఇక సైకిల్ అన్స్టాపబుల్ అని మళ్ళీ అదొక డైలాగు. అన్స్టాపబుల్స్ ఏముండవు. ప్రజలు అనుకుంటే ఎక్కడైనా సరే హోల్డ్ ఆన్ అని చెయ్యి అడ్డుపెట్టి ఆపేస్తారు. నేను 2019లో మళ్ళీ అసలు సైకిల్కి ఆ చైన్ ఎక్కడుందో తెలీదు, హ్యాండిల్ ఎక్కడుందో తెలియదు అన్నట్టుగా అయిపోయింది కదా నీ సైకిల్. రజనీకాంత్ డైలాగులు ఏం చెప్తే జనం బా సూపర్ రా బాబు, మళ్ళీ మనోడు ఫామ్లోకి వచ్చాడు అనుకుంటారని ఈయన బాధ. ఎంత దిగజారిపోయాడు అంటే సాయంత్రం అయితే చాలు, సాయంత్రానికి దోమలు మీ ఇంటికి తోలుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడంట. మా కర్మరావు బాబు, నువ్వే ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద దాని ఏమంటారు దోమకాటు. సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు దోమలంట ఇంటింటికి తోలుతున్నాడంట ఆయన చెప్పాడు నేను మీటింగ్లో. కావంటే వినండి మీరు ఒకసారి. ఇంక ఎంత దిగజారిపోయిన తర్వాత ఇంకేముంటుంది మాట్లాడుకోవడానికి అతని గురించి? నీకు దమ్ముతో 4 విమర్శలు చేసే పరిస్థితి లేదు. ఎంతసేపు ఏడుపు 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 జగన్మోహన్ రెడ్డి గారి పైన వేదన రోదన ఇది తప్ప నిజంగా ఒక నిర్మాణాత్మకమైన విమర్శ ఎప్పుడన్నా చేశాడా? మద్య నిషేధం గురించి మాట్లాడతాడు పెద్ద మనిషి, ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తేసింది ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వచ్చి మద్య నిషేధం అని చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదు అంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీలో మార్పులు తేలే తీసుకోలేదా? తెలీదా నీకు? ఇవాళ మద్య నియంత్రణ మా విధానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకులాగా మీ మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన మద్య నిషేధాన్ని తూట్లు పడవలేదు అతను. ఏం మాట్లాడుతున్నావు, కనీసం కొంచెమైనా ఆలోచించుకుని మాట్లాడమని చెప్తున్నా. వాళ్ళు ఏదేదో మాట్లాడతాడు. తాగుబోతుల మీద చాలా ఈయనకి ప్రేమ సానుభూతి. పాపం తాగుబోతులు చాలా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుందని బాధపడిపోతా ఉన్నాడు. ఎవడైనా కడుపుకి 2 పూట్ల అన్నం తినలేకపోతున్నాడని జాలి పడతాడు, ఈయన తాగుబోతులు 2 పూట్ల తాగలేకపోతున్నాడని బాధపడుతున్నాడు. దీన్ని బట్టి ఈయన ఏ విధంగా ఆలోచన తీరుంది, ఏ విధంగా ముందుకెళ్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేనే హైదరాబాద్ కట్టానంటాడు, నేనే ఐటీ తెచ్చానంటాడు, నేనే వంకాయ కూర వండడం నేర్పానంటాడు. వినేవాడు ఉన్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడతాడు. నేను అడుగుతున్నా చెప్పండి, ఐటీ శాఖ ఇచ్చిన 119 కోట్ల రూపాయల కథ ఏంటి? ఇది మాకు సంబంధం లేదు, మా పిఏ శ్రీనివాస్కి ఎక్కడా డైవర్షన్ జరగలే, ఈ డబ్బులు నాకు రాలేదు అని చెప్పానని చంద్రబాబు నాయుడిని చాలా క్లియర్గా వాట్సాప్ చాట్లతో సహా ఈమెయిల్స్తో సహా ఐటీ శాఖ ఇచ్చిన నివేదిక ఇవాళ మీడియాలో రచ్చరచ్చలేపుతోంది. దాని గురించి ఎందుకు మాట్లాడు అంటే, మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతిసారి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా చాలా దారుణమైన భాషతో విమర్శిస్తే మొత్తం అంతా డైవర్ట్ అయిపోయి ఆయనేమో ఒక గొప్పోళ్ళలాగా, జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక సరిగా పరిపాలన చేయలేని నాయకుడిగాను ప్రజలు నమ్ముతారని ఈయన భావన. మాట్లాడితే మేము వస్తున్నాం, వీడి సంగతి తెలుస్తాం, వాడి సంగతి తెలుస్తాం, ఇదొక బెదిరింపులు. ఏం పీకుతారని అడుగుతున్నా, ఏం చేస్తారు మీరు వస్తే? ఎందుకు వస్తారు మీరు? మిమ్మల్ని ఎవడు రానిస్తాడు? ప్రజలైతే సిద్ధంగా లేరు. మీరు ఎన్ని జట్లు కట్టుకొచ్చినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని ప్రజలు నిలబడి ఉన్నారు. మీ లోకేష్ పాదయాత్రకో లేతే నువ్వు బుడిబుడి దుఃఖాలు తీస్తున్న చంద్రబాబు నాయుడును చూసి ఓట్లు వేస్తారని అనుకుంటే మళ్ళీ మరోసారి బొక్క బోర్ల పడతారని. ఇప్పటికైనా కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారు మన గురించి, వాళ్ళ అభిమానాన్ని ఎలా చూరగొనాలని లేదు. మొన్నటి వరకు ఏం చెప్పాడు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు,
ఈ జగన్ గారు అందరికీ డబ్బులు వేయడం ఏంటి అకౌంట్లు వేయడం ఏంటి అని మాట్లాడాడు. ఇప్పుడు వచ్చి జగన్ గారు ఇచ్చిన దానికని రెట్టింపు ఇస్తాను అంటున్నాడు. అంటే ఎంత అసలు గందరగోళంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మనకు అర్థమవుతుంది. నేను ఏదో పెళ్లికి వచ్చి పెళ్లికి వస్తున్నాం కదా మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో జగన్ గారిని 10 తిట్లు తిట్టేసి వెళ్ళిపోవడం కాదు. నీ ఐటీ స్కామ్ గురించి చెప్పు, ఐటీ వాళ్ళు ఇచ్చిన నీ స్కామ్ వివరాలు చెప్పు. ఈ 119 కోట్లు 2 పనులకు సంబంధించి, 2 చిన్న పనులకు సంబంధించి 2 కంపెనీల నుంచి మళ్ళీ డబ్బు ఇది. దీన్ని బట్టి అమరావతి అవినీతివతో మనందరికీ అర్థమైపోద్ది. నీ అవినీతి కోసం ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందామని, దానికి 3 రాజధానులు అన్న వెంటనే దెబ్బ తగిలిందని విల్లవిల్ల ఆడిపోయి అటు కోర్టులు మేనేజ్ చేసి ఇటు వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల్లోకి వచ్చి లేనిపోని దాన్ని ఏమంటాం యాత్రలని అవని ఇవని పెద్ద ఉద్యమంలాగా క్రియేట్ చేద్దామని కొన్ని రోజుల పాటైతే ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే ఆశ్చర్యపోయేవాడు. ఈ రాష్ట్రం ఏదో అయిపోతుందేమో, పెద్ద పెద్ద ర్యాలీలు, అలా ఆకుపచ్చ కండవాలు కప్పుకునేవాడు ఒకడు, మెడక చుట్టుకునేవాడు ఒకడు, తలకు చుట్టుకునేవాడు ఒకడు, తప్పన మాయమైపోయింది. అలా చిటికేస్తే మాయమైనట్టు ఉద్యమం. అసలైన రైతులు చేయండి రాబాబు అని హైకోర్టు చెప్తే మన్నాడికి ఉద్యమం లేదు, ర్యాలీ లేదు. అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర ఏమైందో తెలియదు. ఇది నీ ఒరిజినాలిటీ. ఎంతసేపు ఫ్యాబ్రికేట్ చేసి నడిపిస్తారని అడుగుతున్నా నేను. జగన్ గారిని ఆడిపోసుకోవడం కాదు, వైఎస్ఆర్ పార్టీని ఏదో తప్పుడు పార్టీగా చిత్రీకరించడం కాదు. తిన్నవాడెవడో, దోచుకున్నవాడెవడో జనానికి తెలుసు కాబట్టి ఇవాళకి ప్రజలు మా ముఖ్యమంత్రి గారిని ఆదరిస్తా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీని ఆదరిస్తున్నారు. నిన్న మీటింగ్లో చెప్తున్నాడు, మనం అక్కడ పంచాయతీలో ఓట్లు వచ్చినాయి తెలుసా, గెలిచాను తెలుసా, ఎంత ఆనందం. ఒక ఎంపీటీసీ, ఒక పంచాయతీ, ఒక వార్డు మెంబర్ గెలిస్తే పండగ చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు వీక్నెసే అర్థమైపోతుంది. ఆయన ఎంపీటీసీ గెలిచారంట ఒక పండగ, సర్పంచ్ గెలిచారంట ఇంకో పండగ, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటో, ఆ పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి పేపర్లో వేసుకోవడం ఏంటో, దీన్ని బట్టే తెలిసిపోతుంది మన వీక్నెస్ ఏంటో. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు జగన్ గారి మీద ఆడడం మానేసి తన పార్టీని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తే మంచిదే, లేదా నీ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానంలో చెప్పు కనీసం. ఏది లేకుండా, ఏది చెప్పకుండా, మనకు సొంత మీడియా ఉంది కాబట్టి ఆ మీడియాలో మనల్ని బాహువల్లా చూపిస్తారు కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్దని మాత్రం కళ్ళ కనొద్దని చెప్పి చెప్తున్నా. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.